సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత్లో ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనన్ చెన్నై నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్ మోటార్ కంపెనీ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 2021 4వ త్రైమాసికం నాటికి గుజరాత్లోని సనంద్లో వాహనాల తయారీని, 2022 2వ త్రైమాసికానికి చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తుందని ఫోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. జీఎం మోటార్స్ తర్వాత భారత్ నుంచి వైదొలుగుతున్న రెండవ కంపెనీగా ఫోర్డ్ నిలిచింది. 2017లో జనరల్ మోటార్స్ భారత్లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత 10 సంవత్సరాల్లో $2 బిలియన్ కంటే ఎక్కువగా నిర్వహణ నష్టాలను ఫోర్డ్ చవిచూసింది. భారత్తో స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణ చర్యలు తీసుకున్నా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం కంపెనీలో పనిచేసే 4000 మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది. COVID-19 లాక్డౌన్, డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోతో ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థగా తయారైంది. జూలై నాటికి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ షేర్ చేసిన డేటా ప్రకారం ఫోర్డ్ 2 ప్లాంట్లలో ఉన్న 450.000 యూనిట్ల ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యంలో కేవలం 20% యూనిట్లను మాత్రమే ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫోర్డ్ ఇప్పటివరకు భారత్లో సుమారు $2 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200.000 యూనిట్లు, 340.000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనన్ ప్లాంట్ 460 ఎకరాల్లో విస్తరించి ఉండగా సంవత్సరానికి 240.000 యూనిట్లు, 270.000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ 1.57% మార్కెట్ వాటాతో భారత అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో ఫోర్డ్ 9వ స్థానంలో నిలిచింది. ఫోర్డ్ ఫిగో, అస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్స్, ఎండీవర్ భారత్లో 5 మోడళ్లను విక్రయిస్తోంది.